మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా కుషాయిగూడ ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరూ ముందస్తు యాప్లో పర్మిషన్ తీసుకోవాలని, విద్యుత్ శాఖ యాప్లో ప్రతి ఒక్కరూ విద్యుత్ పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. అనంతరం కీసర పోలీస్ స్టేషన్ సీఐ వెంకటయ్య మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మట్టి గణేషులను పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారా మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, దమ్మాయిగూడ కీసర కౌన్సిలర్లు సీఐ వెంకటయ్య, ఏసీపీ మహేష్, కీసర విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ, దమ్మాయిగూడ కీసర వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు, కమిటీ నిర్వాహకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గణేష్ నవరాత్రుల ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది పూణేలో మొదటిసారిగా. ఏదైతే స్ఫూర్తితోటి ఏదైతే ఆ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని కాస్త ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో కొద్దిగా దాన్ని పక్కకు పట్టించేటువంటి ఉద్దేశంతో కొద్దిగా జరుగుతున్నది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒకే ఒక విన్నపం. లాస్ట్ టైం కూడా ఇదే వేదిక పైన మనం భోగారం ఎంపీటీసీ గారు వెంకటరెడ్డి గారు ఒక వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. మన మండపాల దగ్గర మన ఉత్సవాల దగ్గర ఎట్టి పరిస్థితులు మద్యం తాగము అని చెప్పేసి హామీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కూడా పాటించాలా. ఎట్టి ప్రొసెషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం అనేది ఉండకూడదు. మనం ఏదైతే భక్తితో చేస్తున్నామో ఆ భక్తి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పెట్టారు డీజే లేవని చెప్పినా డీజే పట్టుకొచ్చేసి ఏం చేస్తారు సార్ అంటారు. ఆ ఒక్కరోజు ఆ గంట ఆయన ఆధిపత్యం ఉండొచ్చు. తర్వాత 364 రోజులు పోలీసు ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పట్టుకురాకండి. ఏ స్ఫూర్తితోడైతే మనం ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నామో ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా దైవభక్తితోటి నవరాత్రులు లేదంటే 11 డేస్ భక్తి శ్రద్ధలతోటి మీరు పూజలు చేసేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మండప నిర్వాహకులందరూ కూడా ఇలాంటి మండపాల దగ్గర పేకాట ఆడడం కానీ మండపాల దగ్గర రాత్రిపూట తాగి వచ్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కోరుకుంటూ. భక్తి అనేది పెరుగుతున్నది, అది సవ్య మార్గంలో అంటే తాగుడు అది ఇది న్యూసెన్స్ లేకుండా చూసుకునే బాధ్యత మన ఆర్గనైజర్స్ మీద ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక అన్ని డ్యూటీస్ అటు ఇటు భాగంగా 10 మంది 15 మంది అవైలబుల్గా ఉంటారు. వీళ్ళు అన్ని విలేజెస్ చూసుకోవాలి, 2 మున్సిపాలిటీలు చూసుకోవాలి, అన్ని ఏరియాలు చూసుకోవాలి. అలాగే మనకి సెక్టర్ ఎస్ఐస్ బ్లూ కోడ్స్ ఉంటాయి. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మనం డైలాగ్ నెడకి వెంటనే కాల్ చేస్తే 5 నిమిషాల లోపల మీ దగ్గర పోలీసు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉత్సవాలలో గతంలో ఏ విధమైన ఇన్సిడెంట్ అయినట్టు మా దగ్గర రికార్డ్స్లో లేదు. దానికి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా మీరందరూ పోలీసులు, మీరంతా కూడా యూనిఫామ్ లేని పోలీసులుగానే మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి పండల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో మనము మీ దీన్ని ఒక 3 దశలలో చూసుకుంటే బిఫోర్ ఇన్స్టాలేషను, ఇన్స్టాలేషన్ కన్నా ముందు ఏమేమి చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ అయినాక 9 రోజులు ఏంటి ఉంటాయి, తర్వాత నిమజ్జనం. ఈ 3 దశలలో భాగంగా మనము ఇప్పుడు ముఖ్యమైన కొన్ని పాయింట్స్ ఉంటాయి. లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి ఇప్పుడు రెక్టిఫై చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. మనకు చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారు అన్ని విధాలు మనకు సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనకు నిమజ్జనం ఏర్పాటు చేశారు కదా, మనకు మల్లాపూర్, చెర్లపల్లి అక్కడ నుంచి ప్లస్ రాంపల్లిలో కూడా చుట్టుపక్కల కాలనీలు చాలా అయ్యాయి. వినాయక నిమజ్జనం అప్పుడు ఏమవుతుందంటే క్రేన్లు 1 లేదా 2 పెడుతున్నారు. అందరు నిమజ్జనాన్ని సంతోషంగా లాస్ట్ డే ఏం చేస్తున్నారు, మంచి డ్యాన్సులు చేసి ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి నిమజ్జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 నుంచి 3 గంటలు పడుతుంది. కొంచెం దయచేసి ఒక క్రేన్ల ఏర్పాట్లు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ఆ చెర్లపల్లి రోడ్ ఇప్పుడు కొంచెం మనకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నది, కనీసం వినాయక చవితి లోపు ఆ గుంతలు పూడ్చడం కానీ అట్లాంటి కార్యక్రమం కొంచెం చేస్తే బాగుంటుంది. మెయిన్ అయితే క్రేన్లది రాత్రి 12 గంటలకు వెళ్తే తెల్లవారుజామున 4-5 గంటలు అవుతుంది, చాలా మంది. మన నాగర మున్సిపల్ చైర్మన్ గారు కీసర పోలీస్ స్టేషన్కి సంబంధించిన మన సిఐ గారు, మిగతా మన 2 మున్సిపాలిటీకి సంబంధించిన నాగర మున్సిపాలిటీ అనే దమ్మాయిగూడ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ గారికి, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్స్
దాని తర్వాత కమిటీకి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన పెద్దలందరికీ ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ గణేష్ ఉత్సవం అన్నది దేశంలోనే ఒక పండుగ కాదు, ఈరోజు మనము ఈ పండుగ అన్నది ప్రతి ఇయర్ ప్రతి కాలనీలో దేశమంతా మా అటు నుండి వచ్చే వినాయకులన్నీ చాలా జాగ్రత్తగా వెళ్తాయి. అండ్ పోలీస్ శాఖ వారు లాస్ట్ సంవత్సరం కూడా మాకు చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చి నిమజ్జనం అయ్యే వరకు చాలా చక్కగా చూసుకున్నారు. సో ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన కీసర పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు వాళ్లకు అవగాహన సదస్సు అంటే లాస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు చేశారు సార్, చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని సూచనలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 9 రోజులు 5 రోజులు 11 రోజులు పెట్టి వినాయకుని తీస్తారు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగి లాస్ట్ టైం మనం మీరు అన్నట్టు భువనగిరిలో ఓ బాబు కరెంట్ షాట్లో చనిపోయాడు. అలాగే ఈ వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు చెల్లకాడ కూడా జాగ్రత్త ఉండాలి సార్, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర కొత్త చెరువన సార్, లాస్ట్ టైం కూడా మేము క్రేన్ ఏర్పాటు చేయమని చెప్పాం కానీ చేయలేదు, మా మున్సిపల్ నుంచి మళ్ళీ చేయలేకపోయారు అక్కడ, ఎందుకంటే చాలా వినాయకులు వస్తున్నాయి మా కొత్త చెరువుకు, బన్నెగూడ దగ్గర ఉన్న చెరువుకు. అక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. వాటర్ లేవా? వాటర్ ఉన్నాయి సార్, వాటర్ ఉంది. వినాయకులు వేస్తారు సార్, వాటర్ లేకుండా వినాయకులు మాత్రం దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి వేస్తున్నారు సార్. అక్కడ లాస్ట్ టైం కూడా ఇద్దరు చనిపోయారు, అంటే ఇక్కడ ఇవి అంటే వినాయక చవితి కాకుండా. అలాగే వినాయక చవితి వినాయకులు వేస్తారు సార్, వాటర్ లేకుండా వినాయకులు మాత్రం దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి వేస్తున్నారు సార్. అక్కడ లాస్ట్ టైం కూడా ఇద్దరు చనిపోయారు, అంటే ఇక్కడ ఇవి అంటే వినాయక చవితి కాకుండా. అలాగే వినాయక చవితి నిర్వాహకులందరూ ముఖ్యంగా పోలీసు వారి సూచనలు మరియు అండ్ కరెంటు వారి సూచనలు తూచా తప్ప కూడా పాటించాలి, ఎందుకంటే మనం 9 రోజులు ఎంతో భక్తితోటి పూజ చేస్తాం. అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా మనమే బాధపడవలసి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ మన కాలనీ మన గ్రామస్తులే ఉంటారు కాబట్టి దయచేసి ఆ కరెంటు వైర్లు ఈ దీపాలు అండ్ మనం హోమం చేసినప్పుడు ఎందుకంటే చిన్న చిన్న మండపాల దగ్గర హోమాలు చేసినప్పుడు కొంచెం ఆ మంట పెద్ద వస్తుంది కాబట్టి చూసి మండపం గట అందరికీ అనుకూలంగా ఉండేటట్టు రోడ్లపైనే ఇంకో సార్ మెయిన్ రోడ్లపైన కూడా వేయకుండా కొంచెం చూడాలి సార్, ఎందుకంటే స్కూల్ బస్సులు ఉంటుంటాయి, అందరూ వెళ్తుంటారు 9 రోజులు కాబట్టి చాలామందికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇది ఒక సూచన మీరు పరిగణించాలి సార్, తప్పకుండా లాస్ట్ టైం లాగానే మా ఇబ్బంది లేకుండా మేము నిర్వహించాలి సార్. ఈసారి గిట్ట మేము అందరం మీకు అందరికీ సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.